నా పేరు కేవాణి అండి. మేము సికింద్రాబాద్ మెట్టుగోడులో ఉంటాము. అయితే నేనేం చేశానంటే పేపర్లో యాడ్ చూసాము, ఈనాడు పేపర్లో యాడ్ చూసాము పాత డెంటల్స్ అని చెప్పాలి. అది ఎప్పటి నుంచో చూసినా కానీ మనకేం ఉపయోగం లేదు, మనకేం అవసరం ఇప్పుడు అనుకున్నట్టు నేను అటు కేర్లెస్గా చేశాను. ఆ పేపర్ అయితే అట్లనే దాచిపెట్టింది నా ఫోన్ నెంబర్ మొత్తం. సరేలే అని చెప్పాను. నాకు దాచిపెట్టిన తర్వాత నాకు అవసరం పడింది మళ్ళీ అదే నెంబరే. అవసరం పడేసరికి నేను చేసానంటే ఆ కాల్ చేసాం, అమీర్ పెట్టి కాల్ చేసాం. ఆ నెంబర్ ఉంటే ఈ హాస్పిటల్ ఇది ఎక్కడుందని అంటే పద్మరావు నగర్ అని చెప్పి అడ్రస్ ఇచ్చారు. వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చారు. వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తే నేను ఇక్కడికి ఫోన్ చేశాను. ఆ రండి ఒకసారి వచ్చి కలిసి పోండి అని చెప్పాను. అప్పుడు ఫస్ట్ డాక్టర్ మమత మేడం గారు సరే అని చెప్పారు. ఆమె కలిసాము, ఆమె మంచిగానే మాట్లాడింది. ట్రీట్మెంట్ చేస్తాం అట్లా కదా ఇట్లా ఇట్లా కదా అట్లా చెప్పింది. మేము సరేనే ఇష్టపడ్డాం. ఇష్టపడ్డ తర్వాత డాక్టర్ విజయ్ గారు ఉన్నారు. విజయ్ గారికి ఆమె పరిచయం చేసింది. ఇట్లా ఇట్లా సౌత్ డయాబెటిక్ అంటే అప్పుడు సార్ చెప్పారు పలానా మోహన్ డయాబెటిక్ అన్నది మీకు మంచి నార్మల్ అయిపోతుందని చెప్పన్నారు. ఆయన సలహా వల్ల డాక్టర్ మోహన్ డయాబెటిక్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ దీపిక మేడం, దీపిక డాక్టర్ నాకు చూసింది, నాకు మంచిగా ఆమె చేతితో పడింది, నాకు మంచిగా హెల్త్ మంచిగా ఉంది నాకైతే ఇప్పుడు వరకు. సో చెప్పి మళ్ళీ చేసిన తర్వాత ఇంప్లాంట్ వేయించుకుంటామంటే వేయించుకుంటానని అన్నారు. సరే షుగర్ అంతా నార్మల్ అయిపోయింది వేస్తామని చెప్పని తర్వాత చైతన్య గారు, డాక్టర్ చైతన్య గారు, ప్రదీప్ గారు వీళ్ళిద్దరు నాకు మంచి కోఆపరేషన్ చేశారు. ఇంప్లాంట్ చేశారు, మంచిగా అన్ని బాగా చూశారు, బాగానే ఉంది. ఇప్పుడు వరకు అయితే మాకు మంచిగా అంత వాళ్ళ మాటలు కానీ అన్నీ చక్కగా మాతో మాట్లాడి ఎలాంటి ప్రాబ్లం లేకుండా మాకు అన్నీ మంచిగా చేసింది. డాక్టర్ రదీప్ గారు కానీ చైతన్య గారు కానీ మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేదు, అంత హ్యాపీగా ఉంది హాస్పిటల్లో. డెంటల్ బాధ డెంటల్కి థ్యాంక్స్.